శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అండి. అమ్మను మించి దైవం ఉన్నదా అని, ఒకసారి అమ్మ రాజీనామా చేస్తే ఏంటి పరిస్థితి అమ్మ పోస్ట్కి, అలాగే ఒక ఆదివారం నాడు అమ్మ నాకు సెలవు కావాలి అని చెప్పి వంటింటికి సెలవు ఇప్పించేసేసి హాయిగా అమ్మ క్యాజువల్ లీవ్ పెట్టి తాపీగా టీవీ ముందు కూర్చొని ఉంటే ఏంటి పరిస్థితి? అమ్మ అవిశ్రాంత పోరాటం అమ్మది. అమ్మ నిరంతరం శ్రామికురాలు. తన ఊహ తెలిసిన దగ్గర నుంచి అటు తల్లిదండ్రులకు కానీ, తన తోడబుట్టినటువంటి వాళ్ళకు కానీ సేవ చేస్తూనే వస్తుంది. పెళ్ళైన తర్వాత భర్తకి, పిల్లలకి, అత్తమామలకి సేవ చేస్తూనే వస్తుంది. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే మరి కోడళ్ళకి, అల్లుళ్ళకి సేవ చేస్తుంది, వాళ్ళకి పుట్టే పిల్లలకి, ఇలా 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 సేవ చేసుకుంటూ చివరికి అమ్మ పరిస్థితి ఏంటి? అమ్మకి విశ్రాంతి ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయే ఆసక్తికరమైన అంశం కూడా, అమ్మ నాకు విశ్రాంతి కావాలి. ఒక కూతురు అడిగింది అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు విశ్రాంతి కావాలి. స్కూలు కాలేజీ చదువులతో అలసిన కూతురు తల్లితో చెప్పిందండి. మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతే కదా తల్లి, బాగా చదువు ముందు అని చెప్పింది తల్లి సలహా. సరే కూతురు లేచి చదవటం మొదలు పెట్టేసేసింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. విశ్రాంతి అనేటువంటిది, అమ్మ కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను, ప్లీజ్ అమ్మా కొంచెం టైం ఇవ్వమ్మా విశ్రాంతి తీసుకోవటానికి. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా అమ్మతో పలికింది, అమ్మా ముందు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు తల్లి, తర్వాత నీకు విశ్రాంతేగా. మళ్ళీ అమ్మ వంత పాడింది, ఇప్పుడు ఏమవసరం అమ్మా, 2-3 ఏళ్ళు కానీ హాయిగా ఫ్రీగా ఉద్యోగం చేసుకొని అప్పుడే ఈ పెళ్లి బంధం, ఈ జంజాటం, ఇవన్నీ ఎందుకు? మొగుడు ముద్దులు, తర్వాత పిల్లలు, ఇవన్నీ అని చెప్పి చెప్పింది. అమ్మా సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా, ఆ తర్వాత నీకు విశ్రాంతేగా అని మళ్ళీ వంత పాడింది తల్లి. సరే కూతురు పెళ్లికి సిద్ధమైంది, విశ్రాంతి మాటే లేదు పాపం. సరే పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు తల్లి అయింది, విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది బ్యాలెన్స్గా. నీవు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి, నాకు ఆఫీస్ పనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పింది. ఇంకొన్ని సంవత్సరాలు ఓపిక పట్టు, అంతే, పిల్లలు పెద్దవాళ్ళు అయితే నీకు విశ్రాంతే కదా తల్లి అని మళ్ళీ సలహా ఇచ్చింది తల్లి. నిజంగానా? సరే ఇద్దరు పిల్లల కోసమే ఎన్నో రాత్రులు నిద్ర లేక గడిచిపోయాయే, కానీ పాపం ఆ కూతురికి విశ్రాంతి దక్కనే లేదు. ఆ తల్లి అలా చూస్తూనే ఉంది. పిల్లల హోంవర్కు, ప్రాజెక్టు వర్కు, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారం ఒడిదుడుకులు, ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే పాపం ఆమె మనసులో ఇచ్చి మాయమైపోయింది. పిల్లలు చదువులై ఉద్యోగాలు చేస్తూ తమంత తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా అని అడిగింది. అమ్మా ఇంకా పిల్లల పెళ్లి చేయాలి కదా, ఈ బాధ్యత తీరితే ఇంకా నీకు హాయేనే తల్లి, నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండవచ్చు అప్పుడు అని మళ్ళీ పెద్ద వయసులో కూడా అమ్మ సలహా ఇచ్చింది కూతురికి. ఆమె ఓపిక చేసుకుంది పాపం, పిల్లల పెళ్లి లోటు లేకుండా చేసేసింది, విశ్రాంతి లేక నీరసపడిపోయింది. సరే పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు, అమ్మా ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి పతివులాడింది గోముగా. ఓసి పిచ్చి పిల్ల, అయ్యో రామా, అమ్మాయి కడుపుతో ఉంది అవతల, తొలి కాన్పు తొడిపోయారు కదమ్మా, నామకరణం వగైరా అన్నీ అయి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇక విశ్రాంతే నీకు విశ్రాంతి. సరేనా మా బంగారు తల్లి కదా, నా మాట వినమ్మా తల్లి మాట అంది తల్లి.
సరే, కూతురు బాలింత అంతా కూడా వగేరాలన్నీ కూడా సక్రమంగా జరిగిపోయాయి. అబ్బా, ఈ జంజాటం ముగిసింది, ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే, అమ్మా నేను ఉద్యోగానికి వెళ్తాను, నీవు మనవణ్ణి చూసుకోవాలని చెప్పి కూతురు ఆంక్ష అండి. తప్పదు, మనవడి సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ గొవ్వైపోయింది పాపం ఆ కూతురు. మరి మనవడు పెద్దవాడైనాడు, వాడి పళ్ళు వాడు చూసుకుంటున్నాడు, తన అవసరం లేదు, ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లోపే, ఏమే వినిపిస్తున్నదా, నా మోకాళ్ళ నొప్పి ఎక్కువయిందే బాబు, లేవటానికి కూడా కష్టంగా ఉంది, బీపీ కానీ ఎక్కువైందేమో, మరి ఆ షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు. అర్థమైందా అని చెప్పి భర్త గారి ఢీంకరింపు. పత్తి సేవతో అంతో ఇంతో ఉన్న ఆ శక్తి కూడా కరిగిపోయింది, శరీరం తోలు తిత్తైపోయింది, విశ్రాంతి అన్న పదవే తన లైఫ్ డిక్షనరీలో లేకుండా పోయింది. ఓ రోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగి వచ్చి, తల్లి బంగారు తల్లి విశ్రాంతి తీసుకుందు కానీ రామ్మ నాతో అని పిలిచాడు. ఆమె రెండు చేతులు జోడించి ఆనంద భాష్పాలతో సన్నద్ధురాలైపోయింది. భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళిపోయాడు. చివరకు ఆమెకు శాశ్వతంగా భగవంతుడి చేతిలోనే విశ్రాంతి దొరికింది. మరి అవిశ్రాంత నారీమణులందరికీ కూడా ఈ విశ్రాంతి తీసుకోవటం అనేటువంటిది అంకితం చేద్దామండి. నిజంగానే ఈ రోజున చెప్పుకోవాలని అంటే, సరైన గురుతరమైనటువంటి తల్లి బాధ్యత వహించేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారండి. మనకి తెలియదే ఉందండి, 50+ 60+ దాటిన వాళ్ళు కూడా సక్రమంగా తల్లి బాధ్యత పోషించకపోవటం వల్ల, వహించకపోవటం వల్ల, పిల్లల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపటం వల్ల, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల పిల్లల భవిష్యత్తు మృగ్యమైపోతుంది, పిల్లలు పెడత్రోవబడుతున్నారు, పిల్లలు నానా విధాలుగా చెడిపోతున్నారు. ఇటు ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే, ఇక 50+ 60+ దాటిన వాళ్ళకి రిలాక్సేషన్, కిట్టి పార్టీలు, లేడీస్ క్లబ్లు, అలాగే జెంట్స్కి సంబంధించి ఫ్రెండ్స్ క్లబ్లు, సరదా అయిన కబుర్లు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత మరి గవర్నమెంట్ జాబ్లో చేసేవాళ్ళకైతే బోల్డ్ అంత పెన్షన్లు, పింఛన్లు, బిజినెస్ చేసేవాడికి చెప్పనే అక్కర్లేదు, ఎప్పుడు బిజినెస్ మీదే 50 వాడికి, బిజినెస్ పేరుతో చక్కగా తన ఎంజాయ్మెంట్ తాను చూసుకుంటూ ఉంటాడు, పార్టీల పేరుతో ఫ్రెండ్స్ని కలవటం పేరుతో అమ్మ తన పనులు తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇంట్లో అదుపు ఆజ్ఞ ఉండదు, పెద్దవాళ్ళ కంట్రోల్ అనేదే లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు, ముత్తాతలు, తాతయ్యలు, మరి నిజంగా పెద్దవాళ్ళు, పెద్దరికం అనేటువంటిది మటుమాయమైపోయింది, పెద్దరికం సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది, పెద్దరికం ఎప్పుడో కనుమరుగైపోయింది. ఉన్న కొత్త పెద్దరికాన్ని కూడా తీసుకెళ్ళిపోయి సాకేత్ పరిణామం లాంటి పెద్ద పెద్ద వాటిల్లో చేర్పించేసేస్తున్నారు బాధ్యత నెరవేర్చుకోలేక. నేను కష్టపడి నేను చేయలేకపోతున్నానండి, మీ నాన్న సతాయింపులకి, మీ అమ్మ గొడవలకి నేను వండలేనండి, ఈవిడ వండలేదు, కుక్కర్ని పెట్టుకొని వండుతోంది, కుక్కర్ చేసేదానికి కూడా ఆవిడ సాధిస్తుంది భార్య. మీకు కష్టం అండి, మా మెడిసిన్స్ టైంకి నేను ఇవ్వలేను, ఇచ్చుకోలేను, నా పనులు రాకుంటాయి, నా ఫ్రెండ్స్తో నా చాటింగ్స్ ఉంటాయి, నా మెసేజెస్ ఉంటాయి, నా మీటింగ్స్ ఉంటాయి, నా కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నేను రచనలు చేయాలి, కూర్చొని కాన్సన్ట్రేషన్ చేయాలి, ఓ రచయిత్రిగా ఎదిగిపోవాలి అంటూ ఇలా తయారైపోతున్నాను. అందుకని వద్దులేవే, ఎందుకు వచ్చింది ప్రాబ్లం, నీకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం, తీసుకెళ్ళి హాయిగా అక్కడ పడేస్తే పోతుంది కదా అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఒక గోనె సంచులని కట్టినట్టుగా ఇద్దరిని మూట కట్టి అమ్మా నాన్నలే తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించేస్తున్నారు. ఇక వాళ్ళు ఇష్టం, పిల్లల కంట్రోలింగ్ ఉండదు. అసలు 50+ 60+లో ఉన్నవాళ్ళు వాళ్లే ఇళ్ళకి ఎన్నింటికి వస్తారో రాత్రిపూట తెలియని స్థితి. ఇక పిల్లల సంగతి ఏం పట్టించుకుంటారు, పిల్లలు ఒకరోజు రాత్రి రాకపోవచ్చు. ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇంట్లో పడుకున్నాను డాడీ, కొంతసేపు టీవీ చూసుకుంటూ
లేకపోతే మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ జరిగింది, అక్కడే లేట్ అయిపోయింది. అంతే తప్ప ఏ పార్టీలు అసలు ఈ లేట్ అవ్వటాలు ఏంటి, అసలు నిజంగా బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తున్నారా, లేకపోతే హబ్బులకు వెళ్తున్నారా, క్లబ్బులకు వెళ్తున్నారా? బళ్ళు మాత్రం ఇచ్చేసేయాలి, పల్సర్స్ ఇచ్చేయాలి, ఆడవాళ్ళకి కూడా బళ్ళు ఇచ్చేయాలి, మోపెట్స్ మంచి మంచివి. ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్స్, ప్రతి వాళ్ళకి గీకేందుకు ఏటీఎం, పేటీఎం కార్డ్స్ సొంతగా ఎంతైనా సరే గీసేసేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ఎంతైనా చేసేయచ్చు. ఎందుకంటే నాన్న కడతాడు కదా, ఎంతైతే అంత. ఈ పార్టీల పేరుతో కానీ, లేకపోతే ఫ్రెండ్స్ పేరుతో కానీ, లేకపోతే అబద్ధాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మరి హబ్బులకు, క్లబ్బులకి బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని ఒకటి కాదులేండి, చాలా జరుగుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి జరిగే సమయాల్లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లనే పిల్లలు బాగా తప్పదాగి ఇంటికి వస్తున్న తరుణంలో ముక్కు మూసుకొని నోరు మూసుకొని ఏమి మాట్లాడకుండా కూర్చుంటున్నారు పేరెంట్స్. ఎందుకంటే ఏదైనా గట్టిగా అడిగితే, మొన్నాడు ఓ సెల్ఫీలో తన సూసైడ్కి ఎవరు కారణమో చెప్పేసేసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను గర్వంగా చెప్పి సెల్ఫీలో ఫ్యాన్కి హ్యాంగ్ అయి హ్యాంగ్ చేసుకోవటము, లేకపోతే ఇంకేదో ఇంకొకటి చేస్తున్నారు, లేదా ఇళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు. దీనికి భయపడిపోయి అన్నీ మూసుకొని నవరంధ్రాలు ఇంట్లోనే కూర్చుంటున్నారు తల్లిదండ్రులు, ఏమీ మాట్లాడట్లేదు పిల్లలు చేసే తప్పిదాలకి వాళ్ళు. ఎందుకంటే అసలు వాళ్ళే తప్పులు చేస్తున్నారు. ఏదైనా అడిగారనుకోండి, నువ్వు చేయట్లేదా డాడీ, నువ్వు డ్రింక్ చేసి రాలేదా మొన్న, ఏమ్మా నువ్వు రాత్రిపూట లేట్గా రావట్లేదా అని కూతురు కూడా అడుగుతుంది. ఏంటమ్మా ఆ ఫ్రెండ్స్, ఆ పార్టీలు మీరు అని అడుగుతుంది. ఎక్కడైతే క్వశ్చన్స్ వేస్తామో, ఎక్కడైతే ప్రశ్నలు అడుగుతామో, అక్కడి నుంచి వాళ్ళకి ఎదురు ప్రశ్నలు వస్తాయనేటువంటి భయంతోనే వీళ్ళు ఏం ప్రశ్నలు అడగకుండా కామ్ అయిపోయి ఇంతే జీవితాలు అవని అయినంత కాలం అవుతాయి. పెళ్ళిళ్ళు కూడా పిల్లలు ఇష్టమే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఒక పెళ్ళంటూ నిర్ణయంలో కానీ ఏ విషయంలో అయినా సరే, పెళ్ళి అయిన తర్వాత వేరు కాపురాలు అవన్నీ మామూలే అనుకోండి. ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులని దగ్గర పెట్టుకోవట్లే, పేరెంట్స్ని దూరంగా ఉంచేస్తున్నారు. వాళ్ళ ఐటీ కంపెనీకి దగ్గరలోనే ఇద్దరు ఇల్లు తీసుకుంటున్నారు. మహా అయితే ఒక ఆదివారం నాడు ఫస్ట్లో అట్రాక్షన్గా సండే రాగానే సాటర్డే సండే కూతురు, అదే కోడలేమో వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి, కొడుకేమో వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి సాయంత్రం దాకా గడిపేసేసి ఆవిడ పెట్టింది అమ్మ పెట్టింది తినేసి కుక్కుని సాయంత్రం మళ్ళీ కారులో సొంత ఫ్లాట్కి వెళ్ళిపోతారు సోమవారం నుంచి శుక్రవారం దాకా వాళ్ళు. ఇదండి జీవితాలు. ఇలాంటి జీవితాలు గడుపుతున్నప్పుడు, ఒక కంట్రోల్ లేనప్పుడు, పిల్లలకి సంబంధించి ఒక పెద్దల కంట్రోల్ లేకపోతే ఆ కాపురం విచ్చలు విడితనంగా ఉంటుంది, పిచ్చు పేట్రేగిపోతూ ఉంటారు. ఒకవేళ ఒక కొడుకు కోడలు కాపురం చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య చిన్న మనస్పర్ధలు వస్తాయి. అదే తల్లిదండ్రులు ఉంటే గనక అవి గ్రహించి, ఒక తాతయ్య అమ్మమ్మ ఉంటే గ్రహించి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ మంచి చెప్పి వాళ్ళు వాళ్ళని కలుపుతూ ఉంటారు. ఇప్పుడు యథేచ్ఛ, ఎవరికి వాళ్ళే స్వేచ్ఛ, ఎవరి ఇల్లు వాళ్ళదే, ఏం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు. పైకి మాత్రం నటిస్తుంటారు, మన అమ్మా నాన్న ముందు మనం కొట్టుకోనట్టుగా ఉండాలి, ఇలాంటి స్థితులు ఉన్నాయి. కొంతమంది అయితే అసలు సలహా ఇచ్చేస్తున్నారు తల్లులు కూతుళ్ళకి, వచ్చేసేవే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, భర్త ఏం పడతావు కానీ నీ సంపాదన నీది, వాడికన్నా నీ ప్యాకేజ్ ఎక్కువే, నీకు ఇంటికి వచ్చే మళ్ళీ ఇంకో సంబంధం చూద్దాం అని ఎంకరేజ్ చేస్తుంటే, పిల్లలు వచ్చేస్తున్నారు ఆడపిల్లలు తల్లి మాట సలహా వినేసేసి, మగవాడు అక్కడ బకరా అయిపోతున్నాడు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎంతో ఉన్నాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోర్టులలో కొన్ని వేల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి, కుక్కి 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 ఉన్నాయి విడాకుల కేసులు. అన్నీ యూత్ వేకు విడాకులు అని కోర్టు ఎక్కితే పరిష్కారానికి ఎన్నేళ్ళు పడుతుందో అర్థం కావట్లేదు. అలా తయారైంది సమాజం. మామిడాకులు కట్టినటువంటి తోరణాలు అవన్నీ ఉన్న మామిడాకులు, శుభకార్యాలకు ఉండేటువంటి మామిడాకులు
మా విడాకులుగా మారిపోయేది యువతి, మా విడాకులుగా. సో ఇదండి పరిస్థితి. ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళలేదు, సరైన అమ్మకు విశ్రాంతి లేదు. నిజంగా అందరూ మహిళా మండలకు మనం చెప్పట్లే, కొంతమంది ఇలా ప్రవర్తించే వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని చెప్పాము. నిఖార్సైన అమ్మా నాన్నలు ఉన్నారు, సీతారాములు లాంటి అమ్మా నాన్నలు ఉన్నారు, తల్లిదండ్రులను గౌరవించే అమ్మా నాన్నలు ఉన్నారు. పిల్లల బాధ్యతల్లో, పిల్లల పెరుగుదలలో, పిల్లల పోషణలో, పిల్లల చదువులో, పిల్లల అభివృద్ధిలో తమ జీవితాలని అంకితం చేసి అర్పణ చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేయాలి. అలాంటి తల్లిదండ్రులే ఒక తల్లి బిడ్డ అమ్మా నాకు విశ్రాంతి కావాలని కోరుకుంటుంది. అలాంటి వాళ్లకు ఇది అంకితం చేద్దామండి. తప్పు లేదండి, వాస్తవాన్ని మనం మాట్లాడుకోవటంలో తప్పు లేదు. వాస్తవం మాట్లాడుకోవాలి. వాస్తవం మన కళ్ళ ముందు జరిగేటువంటి వాస్తవాన్ని చూసి నోరు మెదపకుండా ఉండిపోతున్నాం. మనమేమి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ప్రధానమంత్రులం కాదు, రాష్ట్రపతులం కాదు. మనము సగటు జీవితం. మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి, మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి. ఏదో గురువింద గింజ సామెతలాగా కాకుండా జీవితాలు సాగిపోతే బాగుంటుంది. మరి ఈ విశ్రాంతి అనేటువంటిది ఆ బంగారు తల్లులకు ఎప్పుడు లభిస్తుందో ఏమో. మరి స్వస్తి. భవదీయుడు నారు మంచి.